మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి రంగాలలో తమ విస్తృత ప్రతిభను కనబరుస్తూ మగవారికి పోటీగా నిలుస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలు స్వయం ఉపాధిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. బయట కూలీలకు వెళ్తే వెండకి అలా మన ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇదైతే కూర్చొని మన ఇంట్లో మన స్వతహాగా మనకి ఎంతైతే చేసుకొని ఎంత సంపాదించుకోగలమో అంత చేసుకునేటట్టు నేర్చుకుంటున్నాం. జీవన బాగానే నడుస్తుంది, తెలియని కూడా ఇలా నేర్చుకు ఇలా కుట్టాలి, ఇలా మీరు వెళ్ళినాక మేము చెప్పలేము కదా, ఇక్కడే నేర్చుకోండి అని మాకు నేర్పిస్తున్నారు. మేము కూడా నేర్చుకుంటున్నాం, శిక్షణ కూడా మంచిగానే సాగుతుంది. డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వాటికి మన మనీ ఎక్కువ లెవెల్లో తీసుకునే డిజైన్స్ కూడా ఫ్యూచర్లో మేము ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే ఉంటూ ఆదాయం ఎలా పొందాలో అనే అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలు కుట్టు మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఇటు నగర ప్రాంతాలలో కూడా ఎక్కువ ఆధారపడి నివసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తి గల మహిళలకు ములుగు జిల్లాలోని న్యాక్ సెంటర్ ద్వారా 30 మంది మహిళలకు కుట్టు మిషన్ లో ఉచిత శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. అనే మా సొంతగా మేము పెట్టుకొని మేము కుట్టుకొని మేము కుట్టుకుంటూ మా సంపాదన కాకుండా వేరే వాళ్ళ కుట్టి కూడా వాళ్ళ సంపాదన తోటి మా జీవనాధారం నడుపుకోవడానికి ఇంకా ఏమైనా ఉంటే తెలుసుకొని ఇంకా నేర్చుకోవడం కోసం కృషి సంపాదించడం కోసం నేర్చుకుంటు. ఈ శిక్షణ దాదాపు 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం మహిళలు స్వయంగా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.